హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఎలక్ట్రిక్ వర్సెస్ స్విచ్ ఇంతకుముందు లాస్ట్ వీడియో కాకపోతే ఈ వీడియోలో వచ్చేసి ఎలక్ట్రికల్ సర్క్యూట్ విత్ ట్రాఫిక్ లైట్స్ ఇది మాత్రం క్రేజీగా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుండబోతుంది మీరు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి బాక్స్ లో కూడా మనకు ఒక పేపర్ ఇచ్చిండు ఇక్కడ ట్రాఫిక్ లైట్ అని ఉంది కదా ఇది పార్ట్స్ ట్రాఫిక్ లైట్ బేస్ ఇదేమో రెసిస్టర్ LED మూడు లైట్లు ఇచ్చిండు రెడ్ yellow green ఇది బ్యాటరీ క్యాప్ ఇదేమో వైర్స్ ప్లస్ కీ ప్లస్ ఫ్యూజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ బేసిక్ లా ఈ అట్ట ఉంటది కదా ఈ అట్టకు ఇందులో తీసేసి ఇక్కడ పెట్టుకొని లాస్ట్ ఫోర్త్ ఇది 1 2 3 స్టేజెస్ ఇది ఫోర్త్ స్టేజ్ వచ్చేసి ఇక్కడ కనెక్షన్స్ ప్లస్ కీ రెసిస్టర్ స్క్రూస్ ఏ లైట్ ఆ లైట్ మైనస్ ప్లస్ నెగటివ్ ప్లస్ పాజిటివ్ స్మాల్ పిన్ ఇస్ నెగటివ్ బిగ్ పిన్ ఇస్ పాజిటివ్ ఇట్లా ఇచ్చిండు కాకపోతే ప్రాసెస్ ఇవ్వలేడు ఏమేమి చేయాలని జస్ట్ ఫోటోల ఆధారంగా మనం చేయాలి చేసి సక్సెస్ అవుతాం మీరు మాత్రం స్కిప్ చేయకుండా అట్లనే చూడండి ట్రాఫిక్ లైట్ మెటీరియల్ రిక్వైర్డ్ ఉన్నాయా లేవో చూసుకుందాం ట్రాఫిక్ లైట్ బేస్ వచ్చింది రెసిస్టర్ వచ్చింది ఎల్ఈడి లైట్లు మూడు వచ్చిండు విత్ బ్యాటరీ ఇచ్చిండు బ్యాటరీ క్యాప్ వైర్స్ కీ అండ్ స్క్రూస్ ఓవరాల్ గా అన్ని ఉన్నాయి వీటిని మనం ఫిట్ చేసి లైట్ వస్తుందో రాదా ట్రాఫిక్ లైట్ చూద్దాం ఇదంతా ఒకటే కాదు దీంట్లో మూడు భాగాలు ఉన్నాయి ఫస్ట్ది ఇక ట్రాఫిక్ లైట్ తీసేసుకోవాలి తర్వాత ఈ బేస్ మన బేస్ తీసేసుకొని ఈ సైడ్ ఇది దీంతో పని లేదు సో ఇందులో కూడా ఇక్కడ ఒకటి తీసేస్తానని ఇచ్చిండు ఇది తీసేసిన తర్వాత ఈ ట్రాఫిక్ లైట్ ని ఇట్లా పెట్టుకోవాలి యాక్చువల్లీ ఇది దీని తర్వాత దీనికి లైట్లు స్క్రూస్ కనెక్షన్స్ బ్యాటరీ కప్పు అవన్నీ ఇచ్చి అప్పుడు లైట్ వెలగడానికి మనం ట్రై చేయాలి ఈ లైట్ లా మనకు ఇది కొద్దిగా చిన్నగా ఇది పెద్దగా ఉంది కదా ఈ చిన్నదేమో మైనస్ ఇదేమో ప్లస్ ఈ చిన్నది ఇక్కడ పక్క రావాలి పెద్దది ఇక్కడ పక్క రావాలి సో ఇక్కడ నుంచి ఈ మూడు ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మూడు వైర్లు వచ్చి రెడ్ ఎల్లో దేనికి స్క్రూతో ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు మనం అది చేద్దాం నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ చూపిస్తాను ఈ మూడు నుంచి వెళ్ళి మైనస్ నుంచి మూడు తీసుకున్నాం ఈ మూడింటికి స్క్రూ ఫిట్ చేసి రెడ్ ఎల్లో గ్రీన్ దేని దగ్గర దాన్ని స్క్రూ కింద ఫిట్ చేసేసేద్దాం రెడ్ వైర్ తీసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ నుంచి గ్రీన్ మూడు అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఈ మూడు మైనస్ నుంచి వెళ్ళి మూడు వైర్లు తీసుకున్నాం కదా ఇప్పుడు ప్లస్ ఉన్నాయి ఈ ఒకటే వైర్ తో మూడు జాయింట్ చేద్దాం ఇవి మైనస్ ఇక్కడి మూడు ఫ్రంట్ సైడ్ ఇచ్చినాం కదా మూడు వైర్లు ఇది బ్యాక్ సైడ్ ఇది ప్లస్ ఈ మూడు లైట్లకు కలిపి ఒకటే వైర్ ఇచ్చినాం దీని నుంచి వెళ్ళి మళ్ళీ వేరే కలెక్షన్ ఇవ్వాలి బ్యాటరీ కప్పు ఒక రెండు వైర్లు ఉన్నాయి కదా ఈ బ్లాక్ వైర్ వచ్చేసి మనం ఈ మూడు వైర్ మూడు లైట్లకు ఒకటే వైర్ కట్టినాం కదా ఆ వైర్ కి ఈ వైర్ జాయిన్ చేయలే ఈ రెడ్ వైర్ వచ్చేసి రెజిస్టర్ ఉంది కదా రెజిస్టర్ ఒక పక్క అది యాడ్ చేసి ఇంకొక పక్క నుంచి ఇంకో వైర్ తీసుకొని కీ స్క్రూ తో ఫిట్ చేసి దానికి ఆ స్క్రూ కి ఇంకో వైర్ యాడ్ చేయాలి ఇప్పుడు అదే చేద్దాం ఈ బ్లాక్ వైర్ కలెక్షన్ లాస్ట్ కి ఇద్దాం ఫస్ట్ రెడ్ వైర్ రిజిస్టర్ కి ఇద్దాం రిజిస్టర్ కి ఇంకొక పక్క ఈ వైర్ యాడ్ చేద్దాం రిజిస్టర్ కి ఇంకో పక్క వైర్ యాడ్ చేసినాం కదా బ్లాక్ అది ఇంకొక సైడ్ స్క్రూ యాడ్ చేసి దాన్ని ఈ కీల పెట్టేసి ఫిట్ చేసేద్దాం బ్యాక్ నుంచి మూడు వీటికి ఒకటే వైర్ ఇచ్చినాం కదా ఇప్పుడు ఆ వైర్ ఈ బ్యాటరీ వైర్ తో యాడ్ చేసేద్దాము ఓవరాల్ గా మొత్తం ఫిట్ చేసుకున్నది అయిపోయింది
ఇప్పుడు మనం దాన్ని వెలుగుతుందా వెలగదా అది ఎత్తికిచ్చి టెస్ట్ చేసుకుందాం. మీరు మాత్రం అట్లనే చూడండి, వస్తుందా రాదా. నాకు కూడా తెలియాలి వస్తుందా రాదా. కీ ఉంది కదా, జస్ట్ ఈ కీని ఆ స్క్రూ పైన ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ వస్తుంది. దానికన్నా ముందు ఈ లైట్లన్నీ బంద్ చేసుకుందాం. బంద్ చేసుకొని అప్పుడు కీ ప్రెస్ చేద్దాం. మనకు లైట్ చిన్నగా వచ్చినా సరే చీకట్లో వెలుతురు ఎక్కువ కనిపిస్తుంది. లైట్స్ ఆఫ్. మొత్తం పెద్ద లైట్ ఆఫ్ చేసినాం, ఒక చిన్న లైట్ మాత్రం ఉంది. నేను చెప్పేది ఎక్స్ప్లెనేషన్ అవన్నీ కనిపించాలి కాబట్టి. సో మనం ప్రెస్ చేసుకున్నాం 1 2 3. ఫస్ట్ రెడ్ది ఆగిపోరు, ఫస్ట్ రెడ్ సక్సెస్ అయిపోయింది. వీడియో కూడా వచ్చింది, వైర్లు పెట్టుకుంటు అన్ని కలెక్షన్స్ ఓకే అని. నెక్స్ట్ ఎల్లో కీ కొద్దిగా సైడ్ చేరుకొని ఎల్లో ప్రెస్ చేస్తున్నా. యాక్చువల్లీ అది కలర్ కలర్ రావడానికి గల కారణం ఏంటంటే ఎల్లో కలర్ది ఇంతకు ముందు పెట్టినాం ఆల్రెడీ. అది ఏమైందో మరి, అది రెండు ఇచ్చిండు కానీ అది క్వాలిటీ లేవో ఏమైందో తెలియదు కానీ అది ఖరాబ్ అయింది. సో దీన్ని ఎక్స్ట్రాగా వేరే షాప్లకి తెచ్చి మళ్ళీ ఫిట్ చేసినాం ఎల్లో. కలర్ 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 వస్తుంది. సో ఇది కూడా లైట్ వచ్చింది ఇక్కడికి. మనకి ఏ కలర్ అయితే ఏముంది కానీ లైట్ కలెక్షన్ సక్సెస్ అయింది. నెక్స్ట్ థర్డ్ గ్రీన్ ట్రై అయిందా. 1 2 3 క్రీమ్ కూడా వచ్చింది కదా. మూడు లైట్ల కలెక్షన్ సక్సెస్ అయింది. ఇదే ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ దగ్గర పెడతారు, కాకపోతే దానికి టైమింగ్ పెడతారు. దీని నుంచి దీనికి ఒక 1 మినిట్, దీని నుంచి దీనికి ఒక 1 మినిట్, దీనికి ఒక 1 మినిట్ టైమింగ్ సెట్ చేసి పెట్టేస్తారు. అట్లా అట్లా అది టైం టు టైం ఒక దాని తర్వాత ఒకటి వెలుగుతుంటారు. ఇదే ప్రాసెస్ సేమ్. మీరు మాత్రం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఈ లైట్ కూడా ఒకసారి బంద్ చేసి మూడు టెస్ట్ చేద్దాం. నేను ఇప్పుడు ఫుల్ చీకట్లో ఉన్నా, అయితే రెడ్ వేసినప్పుడు లైక్ చేయండి, ఎల్లో వేసినప్పుడు కామెంట్ చేయండి, గ్రీన్ వేసినప్పుడు మాత్రం రెడ్ కలర్ అని సబ్స్క్రైబ్ చేసి గంట ప్రస్తాను అనుకోండి. రెడీ 1 2 3 4 రెడ్ వచ్చింది కదా. ఎంత చీకట్లు ఇంత చిన్న ఉన్నా ఎంత మంచిగా ఉంటుంది క్లారిటీగా. నెక్స్ట్ కలర్ కలర్ ఉంది కదా మధ్య లైన్లో, దాన్ని చేసుకుందాం. చీకట్ల డిమ్ 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 అనుకున్న డీజే లైట్లకి ఎట్లా వచ్చింది కదా. యాక్చువల్ కలర్ చేంజ్ అవ్వకుంటుంది, చేంజ్ అవ్వడమే కాకుండా ఇగో ఇట్లా ఒకటేసారి టక్ 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 అని కొట్టుకుతుంది, ప్లస్ స్లోగా కూడా ఒకదాని తర్వాత ఒకటి. నెక్స్ట్ లాస్ట్ ఒకటి చీకట్లో గ్రీన్ ట్రై చేసుకుందాం. గ్రీన్ కూడా వచ్చేసింది కదా. రైట్, వీడియో అయితే సక్సెస్ అయింది. ఒకసారి మూడు లైట్లు రావడానికి ట్రై చేసుకుందాం. రెడ్ వచ్చింది, సెంటర్ వచ్చింది, ఎర్థింగ్ ఇవ్వడం వల్ల గ్రీన్ కూడా వచ్చింది. మూడు కూడా అట్ టైం రావచ్చు, రెండు కూడా ఇట్లా ఒకటే టైం ఒకటేసారి రావచ్చు. రెడ్ అండ్ ఎల్లో వచ్చింది కదా. ఇప్పుడు ఎల్లో అండ్ గ్రీన్ రెండు వచ్చినాయి. మూడు రావచ్చు, ఒకటి రావచ్చు, ఏదైనా రెండు రావచ్చు, ఏ రకంగా అయినా రావచ్చు. లైట్స్ ఆన్. ఈ చిన్న బ్యాటరీ నుంచి రెండు వైర్లు వచ్చినాయి కదా. ఒక వైర్ ఏమో కీ ఫిట్ చేసి దానికి స్క్రూ చేసేసినాం. సెకండ్ సైడ్ ఏమో సెకండ్ వైర్ వచ్చేసి ఈ మన లైట్ ఉంది కదా, లైట్ కు ప్లస్ మైనస్ రెండు ఉంటాయి, మైనస్ మూడు కలిపి ఈ ఒక వైర్ తో ఫిట్ చేసి ఇవి ఒక్కొక్క వైర్ వచ్చి ఒక్కొక్క స్క్రూ కు ఫిట్ చేసినాం. ఫస్ట్ వైర్ ఉంది కదా రెడ్ కలర్ది, ఈ దీంతోనే ఏ స్క్రూ మీద ఫిట్ ప్రెస్ చేస్తే ఆ లైట్ వస్తుంది కదా. సో ఓవరాల్ గా మన వీడియో అయితే సక్సెస్ అయింది. ఖచ్చితంగా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోతోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.